సుమతి శతక పద్యాలు. ఉత్తమ గుణములు నీచునకు ఎత్తరంగునన్ కలుగనేర్చును ఎయ్యడలం తాన్ ఎత్తిచ్చి కరిగిపోసినన్ ఎత్తాడి బంగారమగునే ఇలలో సుమతి తాన్ ఎత్తిచ్చి కరగిపోసినన్ ఎత్తడి బంగారమగునే ఇలలో సుమతి. అనగా ఈ సృష్టిలో ఏ రీతిగా కూడా ఎత్తడి బంగారం కాజాలదు, అలాగే నీచ గుణాలు కలవాడు ఉత్తముడు కాలేడు అని భావం. రెండవ పద్యము. ఉడుముండదే నూరేండ్లును పడియుండదే పేర్మి పాము పది నూరేండ్లున్ మడువునన్ కొక్కెరయుండదే కడుయిలన్ పురుషార్థ పరుండు కావల సుమతి. ఉడుముండదే నూరేండ్లును పడియుండదే పేర్మిన్ పాము పది నూరేండ్లున్ మడువునన్ కొక్కెరయుండదే కడున్ ఇలన్ పురుషార్థ పరుండు కావల సుమతి. అనగా ఉడుం అనే జంతువు నూరేళ్ళు జీవిస్తుంది, పాము 1000 ఏళ్ళు జీవిస్తుంది, కొంగ నీటిలో బహుకాలం జీవిస్తుంది, కానీ ప్రయోజనం ఏముంది? మంచి పనులు చేసేవారి వలన ప్రయోజనం ఉంది కదా అని భావం. మూడవ పద్యం. ఎప్పటికైయది ప్రస్తుతము అప్పటికా మాటలాడియు అన్యుల మనముల్ నొప్పింపక తానోవక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి. ఎప్పటికైయది ప్రస్తుతమప్పటికా మాటలాడియు అన్యుల మనముల్ నొప్పింపక తానోవక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి. అనగా ఎప్పటికీ ఏది తగిందో ఆ మాటలు చెప్పి ఇతరులకు బాధ కలిగించక తాను బాధపడకుండా బతకగలిగిన వాడు పుణ్యవంతుడు అని భావం. నాలుగవ పద్యము. అక్కరకు రాని చుట్టము మ్రొక్కినవరమీని వేల్పు మోహరమునదా నెక్కిన భారని గుర్రము గ్రకున విడయంగవలయుగదర సుమతి. అక్కరకు రాని చుట్టము మ్రొక్కినవరమీని వేల్పు మోహరమునదా నెక్కినన్ బాణని గుర్రము గ్రకున విడయంగవలయుంగదరా సుమతి. అనగా అవసరానికి సాయం చేయని బంధువులు, నమస్కరించినా కాపాడని దైవాన్ని, యుద్ధంలో స్వారీ చేయలేని గుర్రాన్ని వెంటనే వదిలేయాలి అని భావం.